Organized by YRP Trust, Lions Club International, District 320E. BBG, me Nijamaina Sampada. 21st Century IS. Oh, my impact care advisor, Dr. Yandamoori Veerendranath, director, writer, author, speaker. ఎన్నో లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ వారి రచన ద్వారా ఎంతో మందిని డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఈరోజు చిరంజీవికి మెగాస్టార్ అంటారు. ఆ మెగాస్టార్గా నిలబెట్టింది మా ఎండమూరి సారే. చిరంజీవి సినిమాలు డైరెక్షన్ చేసింది మా ఎండమూరి సారే. ఆ కథలు రాసింది మా ఎండమూరి సారే. సో ఐ ఇన్వైట్ ఎండమూరి సార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. 1, 2, 1, 2, 3. నమస్తే. సుధీర్ సాంద్ర క్లాస్ చెప్పిన తర్వాత తర్వాత స్పీకర్గా రావటం చాలా భయంకరమైన పరిణామం. బేస్ వాయిస్, అమ్మాయిల హృదయాల్ని దోచుకునే స్పృద్రూపి. ఎక్కడ చాలా గట్టిగా మాట్లాడతాడు. మొన్నే పెళ్ళయింది కూడా. విద్యార్థులకు హలో హలో. ఇంతమంది విద్యార్థులకి ఉచితంగా ఈ సేవ చేస్తున్న ఆ అజ్ఞాత మహానుభావులు ఎవరో కానీ, వాళ్ళకన్నా పెద్దవాడైనా సరే నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వాళ్ళకి, దీన్ని ఆర్గనైజ్ చేసిన గంప నాగేశ్వరరావుకి, మీకు కృతజ్ఞతలు. వైపీఆర్ కదా, వైఆర్పి, వైఆర్పి లయన్స్ క్లబ్, వాళ్ళు చేశారు ఈ ప్రోగ్రామ్ అని చెప్పి నాకు తెలిసింది. లయన్స్ క్లబ్ అండ్ వైఆర్పి అంటాను, ఒక్కసారి కొట్టండి. వన్ అన్న తర్వాత, ఇప్పుడు కాదండి, వన్ అన్న తర్వాత, తర్వాత టూ అంటాను. గంపా నాగేశ్వరరావు ఒకసారి కొట్టండి, ఇప్పుడు కాదండి, గంపా టూ అన్న తర్వాత. అలాగే త్రీ అంటాను, మీకోసం మీరు ఒకసారి కొట్టుకోండి. వన్, ఒకసారి, వన్ టూ త్రీ ఫోర్. ఫోర్ అంటే ఎందుకు కొట్టారు? దట్ ఈస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అంటే అదే. ఈరోజు మన టాపిక్ నెగిటివ్ థింకింగ్ అండ్ ప్రోయాక్టివ్ బిలీఫ్. బిలీఫ్ అంటే నమ్మకం, నెగిటివ్ థింకింగ్ అంటే నాకు చేత కాదు, ఇది జరిగిన పాడ, నేను పనికిరాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, సన్నగా ఉన్నాను, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, ఈ ఒక్క మొటుమా లేకపోతే కత్రినా కైఫ్లా ఉండేదాన్ని, ఇవన్నీ నెగిటివ్ థింకింగ్. తెలుగులో ఒక పద్యం ఉంది, తెలుగులో ఒక పద్యం ఉంది, ఆరంభింపన నీచ మానవులు విఘ్నయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచయ జంతులు విఘ్నయస్తులై, మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులకు చంద్రుత్యనతోత్సాహులై, ప్రారంధాబ్దములుజ్జగింపర సుమీ ప్రజ్ఞానిధులు కావునన్ అని పద్యం. థర్డ్ గ్రేడ్ పీపుల్ అసలు ఆరంభించరు, మధ్యములు పాప మాట్లాడకమ్మా తెల్లచున్ని అమ్మాయి, మధ్యములు సగం చేసి మానేస్తారు, ధీరులు చివరి వరకు తమ అనుకున్న కార్యాన్ని నెరవేరుస్తారు అని పద్యం. దాదాపు 30-40 సంవత్సరాల క్రితం మిర్యాలగూడలో ఒక సినిమా హాల్ స్టార్ట్ అయింది. దాని ప్రారంభోత్సవానికి విజయ్ బాపినీడు గారు అనే ప్రొడ్యూసరు, నేను, మెగాస్టార్ చిరంజీవి వచ్చాం. ఛాలెంజ్ సినిమా ఓపెనింగ్ అది. చిరంజీవి నాకు చెప్పాడు, సినిమా వేసే ముందు ఛాలెంజ్లో ఒక పాట ఉంది,
ఇందు వదన కొందరదన మందగమన అనే ఒక పాట ఉంది. ఆ పాట వేసి అప్పుడు సినిమా స్టార్ట్ చేద్దాం, ఆ పాట చూసి మనం వెళ్ళిపోదాం అన్నాడు. స్టేజ్ మీద నేను అనౌన్స్ చేయాలి, ఇప్పుడు మీరు ఇందు వదన కొందరదన పాట చూస్తారు అని చెప్పి. నాకేమో ఫస్ట్ టైం మాట్లాడటం. మీలాగే సినిమా హాల్ అంతా నిండిపోయింది, నిలబడి ఉన్నారు జనం, మెగాస్టార్ మెగాస్టార్ అని అరుస్తున్నారు. నాకేమో నెగిటివ్ థింకింగ్, మాట్లాడగలనా లేదా అని. చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. మహాజన్లారా, ఇప్పుడు మీరు ఛాలెంజ్ సినిమాకి ముందు ఒక పాట వింటారు అని మొదలుపెట్టిన తర్వాత పాట మర్చిపోయాను. జనం మీలాగే నవ్వుతున్నారు, ఒళ్ళంతా చెమట్లు పట్టేసినాయి. నమస్తే అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను. ఆ రాత్రి అంతా నాకు నిద్రపట్టలేదు. నేను ఎందుకు పనికిరాను, మాట్లాడలేను, ఏమిటి జీవితం, నా సినిమాలో పాట నేను ఎందుకు మర్చిపోయాను, దాన్నే నెగిటివ్ థింకింగ్ అంటారు. అలాంటి నెగిటివ్ థింకింగ్ పోవాలంటే ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించాలి. వాట్ ఈజ్ నెగిటివ్ థింకింగ్? నేను చెయ్యలేను రాసుకుంటున్నారా? నేను చెయ్యలేను, నేను పాస్ అవ్వలేను, నాకు ఐఐటీలో సీట్ రాదు, నాకు ఉద్యోగం రాదు, నాకు పెళ్ళవదు, పిల్లలు పుట్టరు, ఇలాంటివన్నీ నెగిటివ్ థింకింగ్. దీన్ని పోగొట్టుకోవాలంటే దీనికి ఆపోజిట్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ముఖ్యంగా కావాల్సిన పాయింట్స్ ఆలోచిద్దాం. వాట్ ఈజ్ ప్రోయాక్టివ్ థింకింగ్? ఒక చిన్న కథ చెప్తాను. ఇది జరిగింది యాక్చువల్గా. శేఖర్ అనే కుర్రవాడికి కొత్తగా పెళ్ళయింది. ఒక 3 ఇయర్స్ అయింది, చిన్న పాప పుట్టింది, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి అతను ఆఫీస్ నుంచి 11:00 to 12:00 వస్తూ ఉంటే ఒక గోండా ఎదురుపడ్డాడు. నీ రిస్ట్ వాచి మెడలో గొలుసు ఇవ్వమన్నాడు. ఆ గోండాకి తెలియని విషయం ఏంటంటే ఈ శేఖర్ అనేవాడు గొప్ప కరాటే ప్లేయర్. వీడు ఒక్క దెబ్బ కొట్టేసరికి వాడు కింద పడిపోయాడు. కానీ పొరపాటున ఆ దెబ్బ ఆ గోండా మెడ మీద తగిలింది. ఇతను అరెస్ట్ చేశారు. 8 సంవత్సరాలు శిక్ష పడింది. ఇది జరిగిన కథండి. ఇతను జైలుకి వెళ్ళగానే ఫస్ట్ ఆలోచించింది, నా ఫ్యామిలీ ఎలా బతుకుతుంది అని చెప్పి. తన దగ్గర ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ ఎంత వస్తాయి ఏంటి లెక్క వేసుకున్నాడు. భార్యకి చెప్పాడు, నేను 8 సంవత్సరాల నుంచి జైలు నుంచి బయటికి రాలేను, కాబట్టి నువ్వే మేనేజ్ చేయాలి అని చెప్పి. ఆ అమ్మాయి చిన్న ఉద్యోగంలో చేరింది. ఇక్కడ ఖైదీలతో, అతని యొక్క సాంగత్యంతో అతను ఎన్నో జీవిత అనుభవాలను నేర్చుకున్నాడు. అక్కడే చిన్న చిన్న కథలు రాయటం మొదలుపెట్టాడు జైలు నుంచి, అవి పబ్లిష్ అయినాయి. నా జైలు జీవితం అని చెప్పి ఒక నవల రాశాడు, సూపర్ హిట్ అయింది. హీ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ ది జైల్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్. నేను చేయలేను, నాకు చేత కాదు అనుకోకుండా, ఒక పొరపాటు నుంచి కానీ, ఒక అన్యాయం నుంచి కానీ, ఒక జరిగిన నష్టం నుంచి కానీ బయటపడటాన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఏ పాజిటివ్ థింకర్? పాజిటివ్ థింకర్ తాలూకు లక్షణాలు ఏంటో, క్వాలిటీస్ ఆఫ్ పాజిటివ్ థింకర్. నా జీవితంలో చాలా దురదృష్టకరమైన 2 సంవత్సరాలు 1987-88 ప్రాంతాల్లో జరిగినాయి. సినిమాలు ఫెయిల్ అవడంతో నాకు ఆపర్చునిటీస్ రావటం మానేసినాయి. డబ్బు బాగానే ఉంది. ఒక గెస్ట్ హౌస్లో, మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి చెప్పినా తప్పులేదు, డ్రింక్స్, సిగరెట్టు, రాత్రి 1 గంట వరకు పేకాట, అలా 2 ఇయర్స్ గడిపినప్పుడు నా జీవితంలోకి ఒక మహానుభావుడు ఎంటర్ అయ్యాడు. అతని పేరు బీవీ పట్టాభిరామ్. నువ్వు ఎలా ఉన్నావు ఆనందం, పాప మాట్లాడకమ్మా, ఏకాగ్రత విను. నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉన్నావా అన్నాడు.
చాలా ఆనందంగా ఉన్నాం. పాపం మాట్లాడకు మా కళ్ళ చూడమ్మా, ఏకాగ్రత వినాలమ్మా. పాపం వాళ్ళు చాలా కష్టపడి మీ అందరికి భోజనాలు పెట్టి అరేంజ్ చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు. అలా మాట్లాడటాన్ని డయేరియా ఆఫ్ టాకింగ్ అంటారు, మాటల విరోచనాలు. 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉండలేని స్థితి, దాని నుంచి బయటపడాలి. ప్రొయాక్టివ్ థింకింగ్లో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. తినటం, వినటం, మాట్లాడటం, చూడటం, ఈ 4 తగ్గించుకుంటే జీవితంలో బాగుపడతారు. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. అలాగే అవసరమైనప్పుడు తినాలి, అవసరం లేనప్పుడు తినకూడదు. చాట్ బండారు కనబడగానే తినకూడదు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినేదాన్ని గాడిద అంటారు. నా క్లాసుకి రా, నేను ఆడిటోరియం ఏర్పాటు చేస్తాను, జనాల్ని ఏర్పాటు చేస్తాను, ఒక 10 నిమిషాలు మాట్లాడు, ముందు బాగా ప్రిపేర్ అవ్వ అన్నాడు పట్టాభిరామ్. ఆ రాత్రి అంతా కూర్చొని జస్ట్ 10 నిమిషాల స్పీచ్ కోసం 3 అవర్స్ కష్టపడి 10 నిమిషాల స్పీచ్ ఇచ్చాను. దట్ వాజ్ ద ఓపెనింగ్. ఆ తర్వాత ఈరోజు 10,000 మంది జనం ఉన్నా సరే ఇలా సాఫ్ట్గా మాట్లాడటం నేర్చుకున్నాను. చాలామంది అంటారు అవకాశం తలుపు తట్టదు అని. అవకాశం తలుపు తడుతూనే ఉంటుంది, మనం వినమంతే దాన్ని. డోర్లు వేసుకుని కూర్చుంటాం లోపల. సో ఓపెన్ యువర్ డోర్స్ ఫస్ట్. ఒక అద్భుతమైన కథ చెప్తాను నేను మీకు. ఒక కుర్రవాడు పక్షవాతం వచ్చి మొత్తం బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది. చేతులు కదలవు, కాళ్ళు కదలవు, శరీరం ఎక్కడ కదలదు, ఒక కనురెప్ప మాత్రం కదులుతుంది. ఒకసారి అతని అసిస్టెంట్కి భోజనం కావాలా అన్నప్పుడు ఇలా అన్నాడు, అంటే నో ఆర్ ఎస్ అన్నప్పుడు ఇలా ఇలా అన్నాడు, ఓహో ఎన్ఓ నో అన్నాడు, అప్పుడు ఇలా ఇలా అన్నాడు, 3 సార్లు కొట్టాడు, బై ఎస్ 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 అన్నాడు. అప్పుడు అతనికి కమ్యూనికేషన్ అర్థమైంది. ఏ అక్షరం తను కన్ను కొట్టడం ద్వారా అసిస్టెంట్కి చెప్పచ్చో అతనికి అర్థమయ్యి ఇలా అన్నాడు. అప్పుడు అసిస్టెంట్ ఏ అన్నాడు, ఇలా ఇలా అన్నాడు, బి అన్నాడు. అలాగ 26 అక్షరాలు ప్రాక్టీస్ చేసి అసిస్టెంట్కి డిక్టేషన్ ఇవ్వటం మొదలుపెట్టాడు. చాలా అద్భుతమైన కథ ఇది. దాదాపు 120,000 పదాలతో, అంటే దాదాపు 5 కోట్ల సార్లు కన్నుగొట్టి అతను ఒక నవల తయారు చేశాడు. 120,000 పదాలు ఉన్న నవల తయారు చేశాడు. ఆ నవల పేరు ది బటర్ఫ్లై. 200,000 కాపీలు అమ్ముడిపోయింది అది. తర్వాత సినిమాకి కూడా వచ్చింది. మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్లో ది బటర్ఫ్లై అనే ఒక సినిమా చూడండి. శరీరంలో ఏ అంగము పనిచేయకపోయినా సరే కేవలం కనురప్పుతో రాసిన ఒక మహాన్విత రచయిత అతను. పాజిటివ్ థింకింగ్కి అంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. డోంట్ ఫీల్ దట్ ఐ కెనాట్ డూ దిస్. దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఏ పాజిటివ్ థింకర్. Be passionate about what you do. చాలామంది విద్యార్థులకి చదువు అంటే ఒక కష్టం అనే ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిన్నప్పుడు కష్టంగా ఫీల్ అవుతారా? ఎస్ ఆర్ నో? నేను కాకినాడలో ఒక సరస్వతి టెంపుల్ కట్టాను, సరస్వతీ దేవి గుడి కట్టాను. ఈ గుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీలో ఎవరైతే గట్టిగా ఆన్సర్ చెప్తారో వాళ్ళ జీవితం బాగుంటుంది. ఎవరైతే నేను అడిగిన ప్రశ్న గట్టిగా సమాధానం చెప్పరో వాళ్ళు 2 సంవత్సరాలు తిరిగేసరికి వాళ్ళ జెండర్ మారిపోతుంది. మీరు ఎప్పుడన్నా హోటల్లో బిర్యానీ తింటున్నప్పుడు అబ్బా ఎంత హార్డ్ వర్క్ అనుకుంటారా? ఎస్ఆర్ నో అనుకుంటారా? నో ఎస్ఆ? ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు అబ్బా ఎంత కష్టం ఇది, హార్డ్ వర్క్ అనుకుంటారా? ఎస్ఆర్ నో? సగం మంది మాట్లాడలేదు అబ్బాయిలు. ఏ అబ్బాయి అయితే గట్టిగా మాట్లాడలేదో వాడికి 60 ఇయర్స్ వచ్చే వరకు పెళ్ళవదు. భోజనం చేస్తున్నప్పుడు కష్టం అనుకోము, టీవీ చూస్తున్నప్పుడు కష్టం అనుకోము, కేవలం చదువుకే ఎందుకు కష్టం అనుకుంటాం? కేవలం చదువుకి మాత్రమే ఎందుకు కష్టం అనుకుంటాం? ఇష్టం లేక. చదువు అంటే ఇష్టం లేనప్పుడు చదువు రాదండి. యు హ్యావ్ టు హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ స్టడీస్. ఒక చిన్న కుర్రవాడు 8వ క్లాస్ చదువుతున్నాడు.
స్కూల్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. పిల్లలందరూ చిన్న చిన్న బొమ్మలు తయారు చేసి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి. ఆ కుర్రవాడు 6 అవర్స్ నుంచి బొమ్మ తయారు చేస్తున్నాడు, సరిగ్గా కుదరటం లేదు. చివరికి షేప్ వచ్చింది. భోజనం మానేసి కూడా బొమ్మ తయారు చేస్తున్నాడు. తల్లి వచ్చి అడిగింది, ఏరా బొమ్మ బాగానే ఉంది కదా, ఇది ఎందుకు నువ్వు కంప్లీట్ చేయవు వర్క్ అన్నాడు. వాడు వినలేదు మాట, ఇంకా చేస్తూనే ఉన్నాడు. బాగుందిరా బొమ్మ, దీంట్లో తప్పు ఎక్కడుంది, ఎవరికి నచ్చదు, ఇది చెయ్యి తీసుకెళ్ళి చూపించు అంది అమ్మ. మళ్ళీ చూశాడు అమ్మ వైపు, నచ్చింది కదరా నాకు, ఎవరికి నచ్చదు ఇది అన్నాడు. వాడు అన్నాడు, నాకు అన్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ప్యాషన్. మనం చేస్తున్న పని మీద మనసా వాచ కర్మణ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడే అది అద్భుతమైన ఒక రూపంగా తయారు తీసుకుంటుంది. అసలు మీరు మిమ్మల్ని లవ్ చేస్తున్నారా? డూ యూ లవ్ యూ? మీకు బాగుపడాలని ఉందా? అదిగో సగం మంది మళ్ళీ మాట్లాడలేదు అబ్బాయిలు. ఎవరైతే అబ్బాయి గట్టిగా మాట్లాడలేదో వాడి పిల్లలు పుట్టరు. సరస్వతి మీద ఒట్టు. మీరు బాగుపడాలని ఉందా? బాగుపడకుండా చేస్తున్న కారణాలు ఏంటి? నేను చెప్పనా? సెల్ ఫోన్, చాటింగ్, మూవీస్, టీవీ, ఈ 4 నుంచి ఒక 4 ఇయర్స్ పాటు దూరంగా ఉండలేరా? ఎందుకు ఉండలేము? మనకు బాగుపడకుండా ఉండటానికున్న కారణాలు తెలిసినప్పుడు బాగుపడటానికి ఎందుకు మనం ప్రయత్నించాం అని ఆలోచించడమే ప్యాషన్ టువర్డ్స్ లైఫ్. ప్యాషన్ టువర్డ్స్ లైఫ్. ఎప్పుడన్నా సరే మనకన్నా పైన పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చార్టర్డ్ అకౌంటెన్సీ చదివేటప్పుడు మాకు యశస్వి అయిన కుర్రోడు ఉండేవాడు. సర్టిఫికెట్స్ అసోసియేషన్ అని చెప్పి ఒక పెద్ద ICFI అని ఉంది, దానికి మేనేజింగ్ డైరెక్టర్ అతను. అతనే స్థాపించాడు దాన్ని. అతను ఎగ్జామినేషన్కి వస్తూ ఉంటే మేమందరం భయపడేవాళ్ళం, ఫస్ట్ ర్యాంక్ అతనికే, అతను వస్తే అతనికే ఫస్ట్ ర్యాంక్. కానీ ఇంకో కుర్రవాడు ఉన్నాడు లక్ష్మణ్ అని చెప్పి, అతను ఎప్పుడు అయినప్పుడు అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిఏ ఫైనల్లో. సో యశస్వి కెన్ బి బీటెన్, యశస్వీని దెబ్బ కొట్టచ్చు మేము కూడా మార్కుల్లో అన్న ఫీలింగ్ మాకు ఏర్పడింది. మీకు టెన్నిస్ తెలిస్తే రోగర్ ఫెడరర్ అని మొన్న ఓడిపోయాడు, అతను ఓడిపోయే వరకు అతను ఎవరు బీటౌట్ చేయలేరు అనుకునేవాడు. మీ క్రికెట్ తెలిస్తే మొన్న ఆస్ట్రేలియాలో సిరీస్ విన్ చేసింది ఇండియా, అప్పటి వరకు ఆస్ట్రేలియాని ఎవరు కొట్టలేరు అనుకునేవాళ్ళు, కానీ ఇండియన్స్ కొట్టారు. సో బిలీవ్ దట్ యూ కెన్ డూ దిస్. వెన్ యూ బిలీవ్ దస్ యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దట్. బిలీవ్ దట్ యు ఆర్ సెకండ్ టు నన్. ఒక సైకిల్, ఒక రన్నింగ్ రేస్ నడుస్తుంది. ఒక కుర్రవాడు 1 ఇయర్ పాటు రాత్రింబవాళ్ళు కష్టపడి రన్నింగ్ రేస్లో పాల్గొన్నాడు. 5 రౌండ్స్ తిరగాలి. అతను 4th రౌండ్ తిరుగుతూ ఉండగానే చప్పట్లు వినబడ్డాయి. పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు, చప్పట్లు ఎక్కువైపోయినాయి. లాస్ట్లో నిస్పృహ ఆగిపోయాడు. అంతకన్నా ముందే కొంతమంది వెళ్తున్నారు, నిర్వాహకులు అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కంగ్రాచులేషన్స్ అన్నారు. అతను కంగారు పడి, నాకన్నా ముందు 4 వెళ్తున్నారు కదండి, నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారేంటి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వాళ్ళందరూ ఇంకా 4th రౌండ్లో ఉన్నారమ్మా, నువ్వు 5th రౌండ్కి వచ్చేసావు ఆల్రెడీ అన్నారు. దట్ ఈస్ సక్సెస్. ఆల్వేస్ బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్. వెన్ యూ బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఆల్వేస్ బి ఆప్టిమిస్టిక్ ఫర్ ఎ బ్రేక్ త్రూ. బ్రేక్ త్రూ అనే పదాన్ని నేను రాక్షసుడు అనే నవల్లో పరిచయం చేశాను. ఒక్కసారి బ్రేక్ త్రూ వస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలా కాలం క్రితం నేను కొన్ని నాటికలు రాశాను, చాలా గొప్ప నాటికలు అవి. కానీ మనుషులు వస్తున్నారు జాగ్రత్త అనే నాటకం సక్సెస్ అయింది, అప్పటి వరకు బ్రేక్ త్రూ రాలా. అలాగే నవల్స్కి వస్తే, సినిమాలకు వస్తే, ఒక ఊరి కథ అనే సినిమా తీసాం, దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. తర్వాత బిఎస్ నారాయణతో కలిసి ఒక సినిమా తీసాం. దాని తర్వాత వంశీతో కలిసి మంచు పల్లకేనో సినిమా తీసాం. ఇవన్నీ గ్రేట్ సినిమాలు. కానీ అభిలాష సినిమా తీసినప్పుడు అది సూపర్ హిట్ అయ్యి బ్రేక్ త్రూ వచ్చింది. అభిలాషకు ముందు దాదాపు 3 సంవత్సరాలు సినిమా తీస్తున్నా సరే బ్రేక్ త్రూ రాలా. అలాగే పర్ణశాల అయిన నవల్ రాశాను, చెంగల్వ పోదండ అనే ఒక నవల్ రాశాను, బ్రేక్ త్రూ రాలా.
తులసి దళం అనే నవల రాశాను. వెంటనే బ్రేక్ త్రూ వచ్చింది. బ్రేక్ త్రూ వచ్చే వరకు మనిషి కష్టపడుతూనే ఉండాలి. ఆ కష్టం అనే పదాన్ని మనం ఎప్పుడైతే సుఖంగా చేసుకున్నామో జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు పొద్దున్నే 5:00 లేచి 6:30 తయారై ఇక్కడికి వస్తూ ఉంటే, అబ్బా యా ఐ ఆమ్ గోయింగ్ టు నల్గొండ, దేర్ విల్ బి 2000 స్టూడెంట్స్ లిజనింగ్ టు మై స్పీచ్ అని ఎప్పుడైతే మనకు ఫీలింగ్ కలిగిందో అప్పుడు అది కష్టం అనిపించదు. అబ్బా ఎంత బాగుందో జీవితం అనిపిస్తుంది. జీవితంలో గెలుపు అంటే ఈరోజు నవ్వుతూ ఉంటాం, రేపు కూడా ఇలా నవ్వగలననే నమ్మకం ఉండటం. ఈరోజు నవ్వుతూ ఉంటాం, రేపు కూడా ఇలా నవ్వగలననే నమ్మకం ఉండటం. ఒక కుర్రవాడు ఉన్నాడు, బీర్ బాటిల్ చేతులతో పట్టుకోకుండా నోటితో పట్టుకొని అలా అయితే తాగేస్తాడు, వాడు సక్సెస్ అనుకుంటాడు. ఇంకో కుర్రవాడు మోటార్ సైకిల్ హ్యాండిల్స్ వదిలేసి 100 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తాడు, అది సక్సెస్ అనుకుంటాడు. సక్సెస్ అంటే ఈరోజు సక్సెస్ కాదండి, రేపు కూడా సక్సెస్గా ఉండటమే. ఈరోజు సక్సెస్ని సంతోషం అంటారు. మీరు సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా టికెట్ దొరికింది, సంతోషంగా ఉంటుంది. మరుసటి రోజు ఇంకో దానికి వెళ్ళారు, ఇంకోటి అయింది, సంతోషంగా ఉంటుంది. కానీ ఇది ఆనందం కాదు, ఎందుకంటే సినిమా టికెట్ దొరకగానే సంతోషం మాయమైపోతుంది. సినిమా చూస్తాం, సినిమా బాగోకపోతే విషాదం. అలా కాకుండా నిరంతరంగా సంతోషంగా ఉండటాన్ని ఆనందం అంటారు. ఎప్పుడన్నా సరే ఆనందం కోసం ట్రై చేయండి, సంతోషం కోసం ట్రై చేయొద్దు. ఆనందం అంటే నిరంతరం సంతోషంగా ఉండటం. ఈరోజు సంతోషంగా ఉంటాం, రేపు సంతోషంగా ఉంటాం, దాన్ని ఆనందం అంటారు. ఆనందం కన్నా పైది బ్రహ్మానందం. బీ షూడ్ ఇన్ డెసిషన్ మేకింగ్. మీకు ఎవరికైనా క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండమ్మా. ఒకళ్ళు రండి, ఎవరన్నా బాగా క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఒక సర్టిఫికెట్ ఇస్తాను. ఒకళ్ళు రండి స్టేజ్ మీదకి. గంప ఎక్కడ, ఏంటి ఏం చేసావు నిన్నంతా, ఒకడు రావట్లేదు. క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకళ్ళు రండి అన్నాను. ఒకళ్ళు చాలమ్మా నాకు, ఒకళ్ళు చాలు. మైక్ తీసుకు. డెసిషన్ మేకింగ్. ఈ నల్గొండ, చిట్యాల, మిర్యాలగూడ ఇలాంటి ప్లేసెస్లో ఉన్న విద్యార్థులతో నాకు వచ్చిన చిక్కు ఏమిటంటే, మీకు జ్ఞానం ఉంటుంది, ధైర్యం ఉండదు. ఇది ప్రాబ్లం. మీరు ఎవరితో పోటీపడాలి రేపొద్దున ఉద్యోగాల కోసం? ఢిల్లీ, బెంగళూరు, డెహ్రాడూన్, అక్కడి నుంచి వచ్చిన ప్లేసెస్ వచ్చిన విద్యార్థులతో పోటీపడాలి. వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది. నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో మెంబర్ని. దశరథ మహారాజు పెద్ద కొడుకు పేరేంటి అని అడుగుతాను. దశరథ మహారాజు పెద్ద కొడుకు పేరేంటి? సగం మంది మళ్ళీ మాట్లాడట్లేదు. ఇక్కడ చెప్తారు ఇంటర్వ్యూలో, రా 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 అంటారు, మారాదు. భయం, సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అదే ఢిల్లీ నుంచి వచ్చిన కుర్రోడైతే ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ ఇస్ కుంభకర్ణ అంటాడు. ఎవడికి ఇవ్వాలి ఉద్యోగం? ఏదోడు చెప్పినోడికా, ఏం చెప్పినోడికా? మళ్ళీ మాట్లాడలేదు మీరు. ఎప్పుడు నేర్చుకుంటారు ఇది? ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. ఎవరైతే వస్తారో చేతులు ఎత్తండి. వాళ్ళకి 7,000 రూపాయలు విలువ చేసే నా పుస్తకాలన్నీ పోస్ట్లో పంపిస్తాను. చేతులు ఎత్తండి, ఎవరు వస్తారో స్టేజ్ మీదకి. ఈ చేతులు ఎత్తకపోవటమే నెగిటివ్ థింకింగ్. చేతులు ఎత్తకపోవటమే నెగిటివ్. వాళ్ళ జీవితంలో ఎందుకు పైకి రారు అసలు? ఇక్కడే చేయతలు ఉన్నాడు, రేపు పొద్దున ఇంటర్వ్యూకి ఏమొస్తాడు? మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, నేనేదో ప్రశ్న అడిగాను, 8 to the power of 16 పెద్దదా, 16 to the power of 8 పెద్దదా అని అడిగాను. చెప్పడం కష్టమే, చెప్పలేదు. నాకు తెలియదు సార్ అన్నారు. సరే వెళ్ళిపో అంటాను. ఒకసారి తెలిస్తే 7,500 రూపాయల విలువ గల పుస్తకాలు మీకు వచ్చేవి కదా, మరి ఎందుకు చేయత్తలేదు? ఎత్తితే పోయే నష్టం ఏంటి? అర్థమవుతుందా పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో? ఎస్ సార్ నో, అది నేర్చుకోండి. ఊరికే ఇన్ని స్పీచ్లు విన్నా పైకి రారు, ఆచరించాలి. క్రికెట్ హలో అను. హలో హలో, ఇప్పుడు ఓదొద్దాం. హలో అను. హలో, గట్టిగా హలో. నువ్వు విరాట్ కోహ్లీ అనుకో. విరాట్ కోహ్లీ 15 ఓవర్లు మిగిలి ఉన్నాయి,
ఆస్ట్రేలియాతో ఆడుతుంది ఇండియా, 120 రన్స్ కొట్టాలి, అంటే ఓవర్కి 8 రన్స్ కొట్టాలి. 15 ఓవర్లలో ఆస్ట్రేలియా ఎన్ని రన్స్ కొట్టాలి? 100. గట్టిగా చెప్పు, ఎన్ని రన్స్ కొట్టాలి? ఎన్ని రన్స్ కొట్టాలి? 120. ముగ్గురు బౌలర్లు ఉన్నారు, ఎవరెవరు పేర్లు చెప్పు మన ఇండియన్ బౌలర్ల పేర్లు. యువేంద్ర చహల్, చహల్ రవీంద్ర జడేజా, రవీంద్ర జడేజా, జడేజా, అశ్విన్, అశ్విన్, అశ్విన్. పాత వాళ్ళు చెప్తున్నావు, కొత్త వాళ్ళు చెప్పు, ఇప్పుడున్న వాళ్ళు చెప్పు. భువనేశ్వర్ కుమార్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, షమి, మహమ్మద్ షమి. ఇంకోటి చెప్పు, యువేంద్ర చహల్, యువేంద్ర చహల్, సహల్, సహల్, ఓకే. సహల్ బౌలింగ్లో ఓవర్కి 20 రన్స్ కొట్టేస్తున్నారు ఆస్ట్రేలియన్స్, పిచ్చి పిచ్చిగా కొట్టేస్తున్నారు సహల్. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఓవర్కి 2 రన్సే కొడుతున్నారు. అవును సార్. ఇక మూడవ బౌలింగ్లో 6 రన్స్ కొడుతున్నారు. 15 ఓవర్లు ముగ్గురికి సర్దాలి. ముందు ఎక్కువ రన్స్ కొట్టేవాడికి ఇచ్చామనుకో బౌలింగ్, వాళ్ళు తొందరగా గెలుస్తారు. అలా కాకుండా చివరిలో కొట్టి ఇచ్చామనుకో, చివరిలో ఈజీగా గెలుస్తారు, కొట్టారు కాబట్టి. అర్థమైందా? భువనేశ్వర్ కుమార్కి ఆల్రెడీ 6 వికెట్లు వచ్చేసినాయి, నువ్వు భువనేశ్వర్ కుమార్కి ఇస్తావా ఎక్కువ రన్స్ కొట్టేవాడికి ఇస్తావా? భువనేశ్వర్ కుమార్కి ముందు బౌలింగ్ ఇస్తే నీ అదృష్టం బాగుంటే మిగతా 4 అవుట్ అయిపోవచ్చు, బాగాలేకపోతే వాళ్ళు తొందరగా ఒక 50 రన్స్ కొట్టేస్తే చివరిలో మళ్ళీ చాహలకు ఇవ్వాలి, అప్పుడు ఓవర్కి 20 రన్స్ కొట్టేసి గెలుస్తారు వాళ్ళు. ముందు వీడికి ఇస్తావా వాళ్ళకి ఇస్తావా? భువనేశ్వర్ కుమార్కి వేస్తా. ఎవరికి ఇస్తావు? భువనేశ్వర్ కుమార్కి. ఎందుకు? ఫస్ట్ మన లైఫ్ ఏదో చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా సార్, అదృష్టం బాగుంటే అవుట్ అయిపోతాడు, అవ్వకపోతే అవుట్ అయిపోతే గెలుస్తారు. మరి ఎట్లా అప్పుడు? కాకపోతే ఫస్ట్ అయితే ట్రై చేయాలి కదా సార్. నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా నాకు తెలియదు, కానీ స్టేజ్ మీదకి మొట్టమొదటిగా తొందరగా వచ్చినందుకు నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. నాగేశ్వరరావు, ఎవరైనా ఆర్గనైజర్తో గిఫ్ట్ ఇప్పించాలి. థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఒక అమ్మాయి రండమ్మా, గిఫ్ట్ ఇస్తాను. రండి, ఎవరైనా ఒక అమ్మాయి రండి, ఒక తొందరగా రండి. ఎవరు వస్తారు? ఒక్కళ్ళే? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మైక్ అమ్మాయికి థ్యాంక్ యూ. కాళ్ళకి దండం వద్దు. థ్యాంక్ యూ. పాప రామ, మైక్ తీసుకో. నైన్త్ టేబుల్ చెప్పమ్మా. నైన్త్ టేబుల్ 9-1, 9-9. బాగా చెప్పావు, బాగా చెప్పావు, థ్యాంక్ యూ. రివర్స్లో చెప్పు. 90, 9-10, 90, 9-9, 80, 9-9, 76, 70, 73, 72. నేను మ్యాథ్స్లో వీక్. ఏంటి? ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్ బీటెక్ మ్యాథ్స్లో వీక్. బీటెక్ చదువుతున్న మ్యాథ్స్లో వీక్ అంటే క్యాల్సి ఉంది కదా అమ్మా, క్యాల్సి ఉంటుంది. క్యాల్సి మైక్ దగ్గర దూరం పెట్టు. క్యాల్సి ఉంటుంది, క్యాల్సి ఉంటుంది. క్యాల్కులేటర్ ఉంటుందా? ఇంటర్వ్యూలో ఇలాగే చెప్తావా? ఇంటర్వ్యూలో క్యాలిక్యులేటర్ ప్యాడ్ అయితే ఏం చేస్తావు? నిన్ను అవమానం చేయడం నా ఉద్దేశం కాదు, ఇంటర్వ్యూస్లో ఇలాగే ఫెయిల్ అవుతాం, ఇది నీ తప్పు కాదు, నీ తప్పు కాదు. మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇలా మైండ్ బ్లాంక్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. చర్నింగ్ ది బ్రెయిన్ అంటారు. చర్నింగ్ ది బ్రెయిన్ అంటే, చర్నింగ్ అంటే తెలుసా? కవ్వం అంటే తెలుసా? కవ్వంతో చిలకటాన్ని చర్నింగ్ అంటారు. ట్రై చేయి, ఆగి ఆగి చెప్పు. 9-9-81, 9-8-72, 9-7-63, 63, 9-6-54, 9-5-45, 9-4-36, 9-3-27. యా థ్యాంక్ యూ.
ఆ బ్రేక్ త్రూ అంటే పాప మాట్లాడకమ్మా ప్లీజ్, రెండోసారి వార్నింగ్ నీకు. థ్యాంక్ యూ. ఆ ఫస్ట్ బ్రేక్ త్రూ పోతే జీవితం అద్భుతంగా ఉంటుంది. నాకు పట్టారు అని చెప్పింది ఇదే. ఏదో ఉంది నీకు తెర, ఆ తెరను చీల్చుకో, బయటికి రా, జీవితం చాలా విశాలంగా ఉంటుంది అన్నాడు. అప్పటి నుంచి నేను పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో అలవాటైంది నాకు. చిన్న చిన్న అడ్డుగోడు ఉంటుందండి, దాన్ని బ్రేక్ చేసేయండి, యూ విల్ బికమ్ నెంబర్ వన్ ఈజీలీ. ఇంప్రూవ్ స్ట్రెంగ్స్ రేదర్ దాన్ వరీయింగ్ అబౌట్ వీక్నెసెస్. చాలామంది నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది రాదు అనుకుంటారు. అలా కాదు, నాకు ఏది వచ్చు. చార్లెస్ డికెన్స్ అని ఒక రైటర్ ఉన్నాడు, మనకి సంక్రాంతి పండుగ ఎలాగో వాళ్ళకి గాలిపటాల పండుగ, కైట్స్ ఫెస్టివల్ అని లండన్లో ఉంది. చార్లెస్ డికెన్స్ చాలా పేదవాడు. ఆ సంక్రాంతి పండుగ రోజున తన దగ్గర ఉన్న ఏకైక నలిగిపోయిన, చిరిగిపోయిన, మాసిపోయిన గాలిపటాన్ని తీసుకొని ప్లేగ్రౌండ్కి వెళ్ళాడు. అదే టైంకి డబ్బున్న కుర్రాడు కారులో వచ్చాడు. చార్లెస్ డికెన్స్ని చూసి నవ్వుతూ, ఆకాశంలో ఎగరేయటానికి నా దగ్గర బోల్డ్ అనే గాలిపటాలు ఉన్నాయన్నాడు. చార్లెస్ డికెన్స్ కూడా నవ్వి, నా దగ్గర ఒకటే గాలిపటం ఉంది కానీ బోల్డ్ అంత ఆకాశం ఉంది కదా అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్. ట్రై టు డెవలప్ పాజిటివ్ థింకింగ్. ఒక చిన్న పక్షి సముద్రం దగ్గర చెట్టు మీద గూడు కట్టుకుందంట. ఒకరోజు తుఫాను వచ్చి చెట్టు బాగా కదిలిపోయి ఆ గుడ్డు సముద్రంలో పడిపోయింది. ఆ పక్షి తాలూకు భార్య ఏడుస్తోంది, గుడ్డు పోయింది అని చెప్పి. అప్పుడు ఆ పక్షి వెళ్ళి సముద్రపు అలల్ని తన రెక్కలతో దూరం చేసి లోపల ఉన్న గుడ్డు పట్టుకోవాలని రెక్కలతో దూరం చేస్తోందంట. మిగతా పక్షులన్నీ నవ్వుతున్నాయి, సముద్రం ఏంటి, ఈ చిన్న పక్షి రెక్కలతో నీళ్లు తోసి గుడ్డు కోసం ఎతకటం ఏంటి అని చెప్పి. అలా వెతుకుతూనే ఉంది, 4 hours అయింది, 5 hours అయింది, చచ్చిపోవడానికి రెడీగా ఉంది. ఆ టైంలో గరిత్మంతుడు ఆ పక్షిని చూసి వేగంగా వచ్చి తన బలమైన కెరట్ రెక్కల్ని ఇలా అనేసరికి సముద్రం రెండుగా చీలిపోయి చిన్న గుడ్డు కనబడిందంట. ఆ పక్షి తాలూకు శక్తికి ఆ గరుత్మంతుడే నీళ్లు పోశాడు. అలాగా భగవంతుడు ఉన్నాడా లేదా అని కాదు, కానీ మీరు పనిచేస్తూనే ఉంటే ఎప్పటికో ఒకప్పటికి ఆ గరుత్మంతుడు లాంటి శక్తి మీలో వస్తుంది. ట్రై ఫర్ ఇట్, యూ విల్ అచీవ్ ఇట్, యూ విల్ సర్టన్లీ అచీవ్ ఇట్. మేమందరం చాలా పేద ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. నేను, నా నెక్స్ట్ స్పీకర్ మల్లికార్జునరావు, మేమంతా చాలా పేద ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే దానికి కారణం మాలో ఉన్న గరుత్మంతుడిని మేము ఎక్కడున్నాడో కనుక్కోవటమే. ఎక్కడున్నాడో తెలుసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. లాస్ట్లో ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఒక కుర్రవాడు ఉన్నాడు, 10th class మందు కొట్టడం అలవాటు చేసుకున్నాడు. ఇంటర్లో సిగరెట్లు తాగాడు, ఆ తర్వాత డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. జీవితం చాలా అద్భుతంగా ఉంది అనుకున్నాడు, బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాడు, కానీ ఉద్యోగం రాలేదు, సబ్జెక్టులు మిగిలిపోయినాయి. చివరికి ఇంట్లో చెల్లి కూడా అతను చూసి హేళన చేయడం మొదలుపెట్టింది. ఫాదర్ రిటైర్ అయిపోయాడు, జేబు ఖర్చుకి డబ్బులు లేవు, నిరాశ అయిపోయాడు. నేను చెప్పాను కదా సంతోషానికి ఆనందానికి తేడా. చదువుకునే రోజుల్లో జీవితం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫాదర్ డబ్బులు ఇస్తూ ఉంటాడు కాబట్టి. ఆ తర్వాత అతనికి అర్థమైంది. ఆ టైంలో అతనికి ఒక విషయం తెలిసింది, అతని క్లాస్మేట్ పక్కూళ్ళో ఉంటాడు, అతడు చాలా ఆనందంగా ఉన్నాడు. అతని ఆనందానికి కారణం ఏంటని ఇతను రహస్యంగా శోధిస్తే అతను ఒక విషయం తెలిసింది. అతని ఇంట్లో, ఇంటి వెనక పెద్ద తోట ఉంది, అతని తోటే అది. ఆ తోటలో ఒక ఫలం ఉంది, పండు, అది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఫలిస్తుంది, రోజు నీళ్లు పోయాలి దానికి. ఆ ఫలం తింటే జీవితంలో సక్సెస్ అని ఎవరో చెప్పారు అతనికి. ఎంక్వైరీ చేశాడు, కరెక్టే, ఆ ఫలం శ్రావణ శుక్రవారం పౌర్ణమి రోజున మాత్రమే ఫలిస్తుంది, సంవత్సరానికి ఒక ఫలమే వస్తుంది రోజు నీళ్లు పోస్తే. కానీ అప్పుడు అనుకున్నాడు అతను, నేను ఎలాగైనా వెళ్ళి అతని తోటలో ఆ ఫలాన్ని తింటే నేను కూడా జీవితంలో ఆనందంగా ఉంటానని చెప్పి పక్క ఊరు వెళ్ళాడు. మిత్రుడు ఆహ్వానించాడు, ఆలస్యమైపోయింది రాత్రి, మీ ఇంట్లోనే పడుకుంటాను అన్నాడు. సరే పడుకో అన్నాడు, కానీ ఇతని ఉద్దేశం వేరు. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత తోటలో ఆ ఫలం కోసం వెతకటం మొదలుపెట్టాడు. రాత్రి 2 అయింది, 3 అయింది, 4 అయింది, ఫలం దొరకలేదు.
నిరాశతో అతను బయటకు వస్తుంటే ఆ ఫ్రెండ్ బయట నిలబడి కనబడ్డాడు. మిత్రమా, నువ్వు ఫ్రెండ్ కోసం నువ్వు పండు కోసం వెతుకుతున్నావు అని నాకు తెలుసు. ఆ పండు ఎక్కడో లేదు, నీ తోటలోనే ఉంది ఆ పండు, నువ్వు నా తోట వెతుకుతున్నావు అనవసరంగా. ఆ నీళ్లు పోయటం అనేది కృషి, పండు అనేది సక్సెస్, తోట అనేది జీవితం. నీ జీవితంలో కృషి అనే నీళ్లు పోస్తే నీకు విజయం అనే పండు దొరుకుతుంది, దానికోసం ట్రై చేయి అన్నాడు. ఆ పళ్ళన్నీ మన తోటలోనే ఉంటాయండి. మనం అనవసరంగా హీరోలు, క్రికెట్ ప్లేయర్సు, రకరకాల చాటింగులు వీటిని వెతుకుతాం, కానీ ఆ సక్సెస్ అనే ఫలం మన తోటలోనే ఉంది అన్న విషయం మనం తెలుసుకోలేం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కైండ్ లిజనింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ టాపిక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా విన్నారు, రాసుకున్నారు. నిజం చెప్తున్నాను, మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఆ జనరేషన్కు ఈ జనరేషన్ కనెక్ట్ కావడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వండర్ఫుల్ థింగ్. మేము మధ్యలో ఉన్నాం. నౌ ఐ రిక్వెస్ట్ గవర్నర్ సార్ అండ్ లైన్స్ డిగ్నిటరీ, 1, 2, 3. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకే, భారత్ యువశక్తికే.